భగవంతుని పూజకి ఏ పూలు శ్రేష్టమైనవి? అంటే పరమేశ్వరుడు అనుకోండి, ఆయనకి జిల్లేడు, గన్నేరు, మారేడు, తుమ్మి, ఉత్తరేణు ఆకులు, ఇలాగే జమ్మాకులు, జమ్మి పూలు, నల్ల కలువులు ఇంకా చాలా మంచివి. అయితే కొన్ని పూలు పనిచేయవు. అందులో దాసాని, మంకెన, నదంత, మొగలి, మాలతి, కుంకుమ, మద్దిపూలు ఇవన్నీ కూడా పూజకి పనికిరావు అని, అలాగే తొడిమి లేని పూలు కూడా పూజకి పనికిరావు అని. అయితే తుమ్మె పూలు మాత్రం పట్టింపు లేదు. అలాగే కొన్ని పూలు అంటే మహాలక్ష్మి, మారేడు ఉందనుకోండి, మహాలక్ష్మికి చాలా ఇష్టం. అలాగే నల్లు కలువలో పార్వతీదేవి ఉంటుందని, తెల్ల కలువలో కుమారస్వామి చాలా ఇష్టం అని, అలాగే కమలంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు అని, అలాగే సరస్వతీదేవికి తెల్ల జిల్లేడు పూలు ఇష్టము అని, అలాగే బ్రహ్మకొండవాగులో కరివేర పుష్పంలో గణపతికి చాలా ఇష్టమని, అలాగే శివమల్లిలో శివమల్లికి సంబంధించినటువంటి పుష్పంలో శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమని, సుగంధ పుష్పాల్లో గౌరీదేవి ఉంటుంది అని చెప్పి మహాప్రీతి. అయితే కొన్ని కొన్ని పంజీలు ఉన్నాయి. అందులో అక్షతలతో విష్ణుమూర్తిని పూజ చేయకూడదు, అలాగే గణపతిని తులసితో పూజ చేయకూడదు, అలాగే తమాలవృక్ష పువ్వులతో సరస్వతీదేవిని పూజ చేయకూడదు, మల్లె పువ్వులతో భైరవుని ఆరాధన చేయకూడదు, తుమ్మె పువ్వులతో మహాలక్ష్మిని ఆరాధన చేయకూడదు, మొగలు పువ్వులతో కూడా శివుడిని ఆరాధన చేయకూడదు, మారేడు దళాలతో సూర్యభగవాన్ని ఆరాధన చేయకూడదు.